हेलो गुड ईवनिंग टू ऑल ऑफ यू वेलकम टू सोमा भुवनेश्वरी यूट्यूब चैनल निन्नटि रोजुन मनं चेप्पुकुन्नां कदंडी रियल लाइफ स्टोरी फैक्ट्स ऑफ लाइफ अनेसनि इदि रियल लाइफ स्टोरी अन्नमाट अंटे इदि मुंदु मुंदु यस्टर्डे मनं निन्न वच्चेसि पार्ट 1 चेप्पुकुन्नामु इदि वच्चेसि सेकंड पार्ट अन्नमाट अंटे सिनिमालल्लो कंटे इंका रकरकालुगा विचित्रंगा ट्विस्ट्लु जरुगुतायि अन्नमाट ఎవరైనా సరే ఇది కంటిన్యూస్గా చూడండి, స్కిప్ చేయొద్దండి. ఏవేవో మనకి పనికిరాని వాటినే, అంటే కామెడీస్, జోక్స్ అలాంటివే మనం చూస్తుంటాము. ఈ రియల్ లైఫ్ స్టోరీ వినడం ద్వారా ఏంటంటే కనీసం కొంతమంది, కాకపోతే కొంతమంది కన్నా ఓహో ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయా, ఎదురైనప్పుడు ఎలా మలుచుకోవాలి పరిస్థితుల్ని, మనం ఎలా పేషెన్స్తో ఉండాలి అన్నది అర్థమవుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం ఇది ఒక కనువిప్పులాగా ఉంటుంది అందరికీ. అంటే రియల్గా మన పక్కన ఈ ప్రపంచంలో మనతో పాటు బ్రతికే జనాలలో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతుంటాయా అన్నది అందరికీ అర్థం కావాలి. కొందరికన్నా ఇది ఖచ్చితంగా ఒక మోటివేషనల్ స్టోరీ లాగా ఇలా జరిగిందా అన్నది తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకుందాము, అలా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద సోమా భువనేశ్వరి యూట్యూబ్ ఛానల్. అలాగే స్టోరీని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. మనము వచ్చేసి అమ్మాయి, చిన్నమ్మాయి, చివరమ్మాయికి కూడా మ్యారేజ్ చేయాలని వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. అందరూ వాళ్ళ అక్కయ్య వాళ్ళు, అన్నయ్య వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయాయి, వాళ్ళకి పిల్లలు, పర్లేదు అంత రిచ్ ఫ్యామిలీస్ కాకపోయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా ఉన్నంతలో ఉన్నా కూడా అందరూ చక్కగా గౌరవప్రదంగా బ్రతుకుతున్నారన్నమాట. ఏ దానికి లోటు లేకపోకుండా, తిండికి బట్టకి లేకపోకుండా హాయిగా జరిగిపోతూ ఉంది. అమ్మాయికి కూడా చూస్తున్నారు ఒకటి రెండు సంబంధాలు వీళ్ళకి నచ్చక వాళ్ళకి నచ్చక అన్నట్టుగా జరుగుతూ ఉంది. ఇదంతా పొజిషన్ సిచ్యువేషన్ జరుగుతూ ఉందన్నమాట. ఇలాంటి సమయంలో ఒకరోజు సడన్గా, అస్సలకి అన్ఎక్స్పెక్టెడ్ అండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత కోలుకోలేని దెబ్బ అంటే ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న అందరికీ అన్నమాట. అస్సలకి ఎప్పుడే కానీ ఊహించిండారనమాట. అంటే ఆ సిచ్యువేషన్ చెప్తూ ఉంటే రియల్గా నాకు ఆ సిచ్యువేషన్ అనుకున్నప్పుడల్లా, అంటే ఇది నేను రియల్గా చూశాను కాబట్టి చెప్తున్నానమాట, అంత బాధ అనిపిస్తూ ఉంది. ఎవరైతే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారో అని చెప్పానో, వాళ్ళల్లో ఒకరు సడన్గా చనిపోయాడు అన్న విషయం తెలిసిందనమాట. అసలు ఈ విషయం తెలుసుకోగానే వాళ్ళు ఎవరు కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. చనిపోయాడు అన్నదే విషయం తెలుసుకొని బాధపడుతున్నారు తప్ప, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఆ సిచ్యువేషన్ జరిగిన టైంలో వాళ్ళ ఫాదర్, ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో ఆయన కూడా అందుబాటులో లేరు. ఆయన వర్క్ మీద వేరే ప్లేస్లో ఉన్నారన్నమాట. ఎవరు లేరు, వాళ్ళ మదరు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ బ్రదరు. అసలు ఎంత బాధ అంటే ఆ సిచ్యువేషన్ని మనము అంత జరిగిందో మనం ఎక్కడన్నా సినిమాలలో చూస్తూ ఉంటేనే, యాక్టింగ్ చేసిన సినిమాని చూస్తూ ఉంటేనే మనకు అంత బాధగా అనిపించి కన్నీళ్ళు రావడం, మనం ఫీల్ కావడం జరుగుతుంది కదా. మరి అంత చక్కటి కుటుంబంలో ఒక 28 సంవత్సరాల లోపు చేతికొచ్చిన కొడుకు, పెళ్ళై పిల్లలు పుట్టిన కొడుకు సడన్గా చనిపోయాడు, వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలాగా ఉంటుంది ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకోండి. ఇలాంటివి అందరి జీవితాలలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరుగుతుంటాయి. బట్ కాకపోతే ఇది రియల్ అన్నమాట. అలా జరిగింది. అందరికీ ఏమి పాల్పోలేదు. సరే చనిపోయాడు, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ నాన్నగారికి ఎలాగో ఫోన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆయన వచ్చారన్నమాట. అందరికీ కోరుకోలేని బాధ, అసలు ఊహించండి ఇలా జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు. అలా ఈ అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్న సందర్భంలో ఇది ఇలా జరిగింది. వాళ్ళ ఫాదర్ కూడా ఈ విషయంలో నుంచి కోలుకోలేకపోయారు. అందరూ ప్రతి ఒక్కరూ బాధనే, ఎందుకంటే ఆయనతో కొంచెం ఫ్యామిలీలో ఆ చిన్నయ్య కొంచెం అందరితో అఫెక్షన్ ఎక్కువ అన్నమాట. అందరికంటే
ఆ బ్రదర్కి ఈ సిస్టర్స్కి తల్లిదండ్రులకి చాలా అంటే చాలా అఫెక్షన్ ఎక్కువ. అలాంటి వాళ్ళు ఆ బాధలోనే ఉండిపోయారు దగ్గర దగ్గరగా. అలాగ రోజులు గడిచిపోయాయి, ఒక 1 ఇయర్ దాకా గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత అమ్మాయి చదువుకుంటూ ఉండేది, చిన్న అమ్మాయి అన్నమాట. ఆ చదువుకుంటూ ఉన్న అమ్మాయికి వాళ్ళ ఫాదరు ఇంకా ఆ డిసప్పాయింట్లో చదువు కూడా నీకు అవసరమా, ఏం అవసరం లేదు, స్టాప్ చేసేసే అనేసి అని అన్నారు. అమ్మాయికి ఎంత వయసు ఉంటుందండి ఇంటర్మీడియట్ చదువుతుంది అని అంటే 10th అయిపోయి 15-16 సంవత్సరాలు అలాగే ఉంటాయి. చదువు వద్దు అనగానే ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు అసలుకి. వాళ్ళ నాన్నంటే భయము, ఏం చెప్పాలో తెలియదు, చదువును ఆపుకోలేదు. పరిస్థితి ఏమీ ఇట్లా జరిగిపోయింది. కానీ చదువు ఆపితే ఎంత అన్నది అమ్మాయికి బాగా తెలుసు అన్నమాట, ఎంత లైఫ్లో ఇదైతాము అన్నది. ఎందుకంటే కాస్త ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి కాబట్టి చదువు వాల్యూ తెలుసు అన్నమాట. అలా జరిగింది. మిగతా పార్ట్ వచ్చేసి నేను థర్డ్ పార్ట్లో చెప్తానండి. చాలా అంటే చాలా రియల్ లైఫ్ స్టోరీ, తప్పకుండా అందరూ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా అంతా చూడండి. టోటల్ స్టోరీ మొత్తం తెలిసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది, ఓహో ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల జీవితంలో ఇన్ని రకాల సిచ్యువేషన్స్ ఎదురయ్యి లైఫ్ ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి తను ఎలా నిలబడుకున్నది అన్నది విని, కొందరు కాకపోతే కొందరికన్నా ఇది ఒక మార్పులాగా, అంటే ఇలా పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా జరిగిందా, ఇలా మలుచుకోవాలా మనము, ఇలా ప్రయత్నం చేయాలా, జీవితం ఇంత పోరాటం ఉంటుందా అంటే ఈ కాలంలో కూడా ఏదో ఒక 100 ఇయర్స్ బ్యాక్ అంటే ఏమో అనుకోవచ్చు. ఇది ఈ మధ్య కాలంలో జరిగిన స్టోరీనే అన్నమాట. కాబట్టి తప్పకుండా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సోమ భువనేశ్వరి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలపండి, తప్పకుండా మీకు రిప్లై అన్నది ఇస్తాను. థర్డ్ పార్ట్ కోసం అందరూ ఎదురు చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో ఆల్ ఆఫ్.